పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం పట్టణ మండల కార్యదర్శి నక్కి శ్రీకాంత్ నాగరాజు డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం పట్టణ మండల కార్యదర్శులు నక్కి శ్రీకాంత్ నాగరాజులు డిమాండ్ చేశారు. పట్టణంలో ఇళ్లు లేని నిరుపేదలను సమీకరించి స్థానిక సీపీఎం కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ మండల కార్యదర్శులు నక్కి శ్రీకాంత్ నాగరాజు మాట్లాడుతూ పట్టణంలో అనేక మంది నిరుపేదలు సొంత గూడు లేక ఉన్న ఇళ్లకు అద్దెలు కట్టలేక అనేక ఇబ్బందులకు గురి అవుతూ అనేక అవస్థలు పడుతున్నారని రోజు రోజుకి అనేక మంది ప్రజలు పట్టణ ప్రాంతానికి చేరుకోవడంతో పట్టణంలో జనాభా పెరిగిపోతూ సొంత గూడు లేని ప్రజలు వేల మంది ఉన్నారని వారు తెలిపారు. అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గూడు లేని పేదలు ఉండకూడదు అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డోన్ పట్టణంలోని వేలాది మంది గూడు లేని పేదలు ఉన్నారని ఆ విషయం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి తెలియదా అని వారు ప్రశ్నించారు. పట్టణంలో జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాలు పేద ప్రజలకు దక్కలేదని సొంత ఇళ్లు ఉండి ధనవంతులకే ప్రభుత్వ ఇళ్ల స్థలాలు ఫలాలు దక్కాయని వారు అన్నారు. పట్టణంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి చేతులు రాని అధికార పాలక పక్షానికి అధికారులకు చేతులు రావడం లేదని అధికార పార్టీ నాయకులు అనేక మంది ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేసి లక్షలాది రూపాయలకు అమ్ముకుంటుంటే కళ్ళున్నా చూడలేని చెవులున్నా వినలేని వారిగా తయారయ్యారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం నుంచి అనేక మంది రాజకీయ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అనేక పదవులు అనుభవించిన ఈ ప్రాంతంలోని పేద ప్రజల సొంత గూడు సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని పేద ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది అని అన్నారు. ఇప్పటికైనా ఆర్థిక శాఖ మంత్రి స్థానిక అధికారులు స్పందించి తక్షణమే పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చిన్న రహిమాన్, సిఐటియు మండల కార్యదర్శి నాగ మద్దయ్య, మహిళా సమైక్య జిల్లా ఉపాధ్యక్షురాలు షమీం బేగం, డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు అబీబ్ బాషా, నక్కి హరి తదితరులు పాల్గొన్నారు. కూడా జగనన్న కాలనీలో న్యాయంగా ఇల్లు లేని పేదలకు రాలేదు. అక్కడ డోన్ పట్టణంలో నాలుగైదు ఇండ్లు ఉన్నటువంటి అధికార పార్టీ చెందినటువంటి దొత్తులకు మాత్రమే ఇళ్ల స్థలాలు వచ్చాయి, పేదలకు రాలేదు. ఇప్పటికైనా కూడా ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అధికార పార్టీ నాయకుల చేత ఉన్నటువంటి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేద ప్రజలకి పంపిణీ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసి రసీదు తీసుకోవాలి, రసీదు తీసుకొని మీ రసీదు మీరు తీసుకోవాలి, మీ దగ్గర రసీదు పెట్టుకోవాలి. సో దీంతో సిస్టమ్ వాల్యుయేషన్ లో ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. ఆల్రెడీ ఇల్లు ఉంది అంటే ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. సో ఆ సిస్టమ్ వాల్యుయేషన్ లో ఏమైతే పాయింట్స్ ముఖ్యంగా ప్రధానంగా ఇల్లు ఉన్నటువంటి వాళ్ళని కూడా రిజెక్ట్ అవుతుంది. సో ఆ ఇల్లు లేని వాళ్ళకి మాత్రమే యాక్సెప్ట్ అవుతుంది. ఇది కాకుండా ఇంకా వేరే కారణాలు అంటే భూమి ఎక్కువ ఉంటే కానీ కారు కారు పేరు మీద ఉంటే కానీ మీద మా పేరు మీద కార్లు ఉంటాయా సార్ అని మీరు అడగచ్చు. మీ పేరు మీద ఇంకెవరైనా మీ బంధువులే ఎవరైనా పాటించారని చూసుకోండి. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం.
దుర్గాదేవీ కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధననష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యాపారంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహ శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర్ ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామీ బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నంబర్ 9849213754 మరియు 9618034138